దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. పాస్కాయుత 5వ సోమవారము. మరణము గురించి జాగరూకులై ఉండుడు. ఏలైనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు, 15వ వచనము నుండి 17వ వచనం వరకు, 19వ వచనం నుండి 30వ వచనము మరియు 33వ వచనం నుండి 62వ వచనము. ఆ దినములలో జెబోలోనియాలో యవాకీము అను నరుడుండి వాడు, అతడు హిల్కీయా కుమార్తె సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకై యేషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలేనని నేర్పిరి. యవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగైయుండెడివారు. వారు యవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు. యవాకీము ఇంటికి వచ్చడివారు. అచ్చట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు చెప్పడివారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బాబిలోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకులున్నారు అని ముందే పలికి ఉండెడు. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పంచారులు చేసడిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచూ ఉండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తన బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అచ్చట 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సూసన్నను పొంది చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికట్టెలతో, మీరు నాకు కొంచెము చమ్మురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉండుడు అని చెప్పెను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపలికి వచ్చి సూసన్న యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలను ఎవరును గమనింపరు, మేము నీపై మరులకొని కామాక్షితో మాడిపోవుచున్నాము, కావున నీవు మా కోరిక తీర్చుము, నీవు ఇందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చదము, ఎవడో యువకుడు నీతో ఉండెడని కావునని నీవు పనికత్తెలను పంపివేసితివని కూట సాక్ష్యము పలుకుదుము అనిరి. సుసన్న నిటూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగదేని వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు, మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును, కానీ ప్రభువునకు ద్రోషముగా పాపము చేయకంటే దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనినది. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచ్చు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సూసన్నకు ఏమైనా ప్రమాదము కలిగినదేమోనని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి.
న్యాయాధిపతులు తమ కథనమును విప్పగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి శుద్ధలెన్నడు విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యవాకీము ఇంటి వద్ద గుమ్మికూడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపవలేననెను చెడు పన్నాగముతో అచటికు వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యవాకీము భార్య హిల్కియా కుమార్తె సూసన్నను పిలిపింపుడు అని పలికిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో బిడ్డలతో బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూసిన వారందరూ కంటతడ పెట్టుకొనిరి. అచ్చట ఆ ఇరువురు న్యాయాధిపతులు ప్రజల ముందుట నిలచి సూసన్న తలపై తమ హస్తముల నుంచిరి. కానీ ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారచూసెను. ఆ ఇరువురు ఆమెను గూర్చి కూడా సాక్ష్యము పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తలతో అచ్చటికి వచ్చెను. ఆమె తోట తలుపులను ఊయించి ఆ పనికత్తెలు బయటికి పంపెను. అచ్చట తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఆమె చెంతకు రాగా, మీరు ఇరువురు కలిసి శయనించిరి, మేమిప్పుడు తోటలో ఒక మాల నుంటిమి, ఆ ఘోర కార్యములను చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి, మేము వారిద్దరు కలిసి ఉండుట చూచి ఆ యువకుని పట్టుకోజాలమైతిమి, అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉండా ఉంచెను, మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడు ఎవడో చెప్పమని అడిగితిమి, కానీ ఆమె చెప్పలేదు, ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి. కనుక ప్రజలు వారి పలుకులను నమ్మి సూసన్న కమరన్న దండన విధించిరి. అంతటా సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన ప్రభు దేవా, నీకు రహస్యములెల్లా తెలియును, నీవు ప్రతి కార్యమును అతి జరగకముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, కానీ నేను నిర్దోషిని. ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను, మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలకించెను. జనులామెను వందించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనితో మాట్లాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావన ఏమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలిచి ఉండెను. ఇజ్రాయేలులారా, మీరెంత మూర్ఖులు, సరిగా విచారణ జరపకయే ఇజ్రాయేలులు మహిళలకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకొను ప్రయత్నమును కూడా చెయ్యరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు, ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబ మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనమును వసగిను, నీవు నీ సరసన కూర్చుండి భావమును మాకు వివరింప చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు, నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యక్షముగా ప్రశ్నించును అని చెప్పెను. వారిని వేరుపరిచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, పోయి నీకు చెడ్డతనమున్న నే ఏళ్ళు చెల్లినవి, నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి, నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి, నిర్దోషికి మరణదండన విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను, నీవు నిరపరాధులను శిక్షించి
అపరాధులను వదిలిపెట్టి తిని నీవు ఈ స్త్రీని స్పష్టంగా చూచితినని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఈ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగెను. అతడు మసక్తి వృక్షమున క్రింద అని చెప్పెను. దానియేలు, సరే నీ అబద్ధమేమి, ప్రాణములు తీయును, దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికి వేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కానానీయుల జాతికి చెందినవాడవు, ఆమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పెట్టించెను, నీవు ఇజ్రాయేలు వనితలను చేరచుంచుటివి, వారు భయపడి నీకు లొంగిపోయిరి, కాని ఆ యూదా వనిత నీ ద్రౌష్టమ్మునకు లొంగదయ్యను, నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితువో చెప్పుము అని పలికెను. అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే ఇంటి బొక్కు పలికి నీ కుత్తిక వీధికి తెచ్చుకొంటివి, దేవదూత తన కత్తితో నిన్ను రెండు ముక్కలుగా తరుగుటకు సిద్ధముగా నున్నాడు, అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనెను. అంతటా జనులందరూ కోలాహలము చేసి, తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను. కనుక ప్రజలు వారి మీద విరుచుకపడిరి. కూట సాక్ష్యము పలికిన వారు నిందితునకు ఎట్టి శిక్షపడునో అట్టి శిక్షని అనుభవింపవలేనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారు ఆ ఇద్దరికి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, గాఢాంధకారపు లోయకుండా పయనించున్నప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను, ప్రభు నీవు నాకు తోడుగా ఉండువు. అందరూ, గాఢాంధకారపు లోయగుండా పయనించుచున్నప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను, ప్రభు నీవు నాకు తోడుగా నుండువు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను, నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపెట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి, మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను.
అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము ఇక పాపము చేయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.